హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లో మీ కోమరాజ్ చౌదరి. ఈరోజు అమ్మ చెప్పే కబురు ఏంటంటే, మా అత్తయ్య గారు ప్రభునందు నిద్రించారు. చూడండి అమ్మను మించి దైవముందదా. అశ్రుతాంజలి, మాకు ప్రేమను రాగాలు పంచిన చల్లని తల్లి, ఓర్పు సహనంతో కుటుంబాన్ని చక్కదిద్దిన అమృతమూర్తి, కీర్తిశేషులు గుజ్జర్లపూడి సుగుణమ్మ గారి మరణం మాకు తీరని లోటు. దేవుని చెంతకు చేరిన వారి పవిత్రాత్మకు అంజలి ఘటిస్తూ శోకతప్త హృదయంతో నేను ఇబ్బంది పడకుండా ఆయన ప్రేమలో నేను ముందుకు వెళ్ళటానికి మా అమ్మగారి ప్రార్థన, అలాగే సంఘం ప్రార్థన, అనేక విషయాల్లో ఆమె నమ్ముకున్న విధానం నాకు తెలుసు. నేను ఎందుకంటే మదర్తో పిల్లలకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. అయితేనండి, మా వారు వాళ్ళ అమ్మగారు తను ఎలా పెంచారు, వాళ్ళ అన్నయ్యని ఎలా పెంచారు, అసలు ఎంత క్రమశిక్షణలో పెంచారు, దేవుడు ఎందు ఎంత భయభక్తులతో పెంచారనే విషయం ఆయన అందరికీ చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ అలా చెప్తారనమాట. ప్రభులో నిధించిన వారి జ్ఞాపకార్థ కూడికలో ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని గురించి మాట్లాడతారు. అది ఆ విషయం ఆయన అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఎంత క్రమశిక్షణలో పెంచారనేది చెప్తా ఉన్నారనమాట. నిజంగా ఏది చేయాలన్నా ఏది మాట్లాడాలన్నా కూడా దేవుడు భయంతో అమ్మ పెంచారు అని చెప్తా ఉన్నారు. పాప వాళ్ళని అమ్మను జ్ఞాపకం చేసుకుని చాలా బాధపడతాం. అదండి విషయం. మంచి విందు ఇచ్చాము, వచ్చిన వాళ్ళకి తప్పదు కదండి. ఎంత బాధన్నా మనం ఆమె జ్ఞాపకార్థకంగా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బిర్యానీ, జిలేబీలు అంతా మంచి విందు ఇచ్చామండి. వచ్చిన వాళ్ళందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్మే బోల్డ్ అంతమంది సంఘ సభ్యులు అందరు కలిసి మా అత్తయ్య మాత్రం నిజంగా ఆయన అన్నారని కానీ మంచి జీవితాన్ని మంచి లైఫ్ని అనుభవించిందండి, పవిత్రంగా బతికిందండి. మా పెద్ద పెద్దమ్మ హాయ్, టీచర్ మా అత్త హాయ్, దువ్వమ్ము మా అమ్మ, హాయ్ అమ్మ కబుర్లు, నాగలక్ష్మి హాయ్, మా పెద్దది నా, మా పెద్ద పెద్ద నాన్న, మా పెద్ద పెద్ద వదిన, ఏమనాలి మా మావయ్య, మావయ్య మా పెద్ద నాన్న, ఈ లోకంలో లేరు అద్దో మా హరి మావయ్య, చూడు మా ఇట్టంట